క్రిస్టమస్సా, ఎక్స్మసా? ఆగమనకాల ప్రారంభంతోనే మనమంతా క్రిస్మస్ సీజన్లోకి అడుగు పెట్టేశాం. ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఒక పోరు ప్రారంభమవుతుంది. అదేంటో తెలుసా? క్రిస్మస్ జరుపుకోవచ్చని ఒకరు వాదిస్తుంటారు, క్రిస్మస్ జరుపుకోకూడదని మరొకరు వాదిస్తూ ఉంటారు. సరే, ఈ సంగతి గురించి మనం మరో వీడియోలో చర్చిద్దాం, ఎందుకంటే అది కొంచెం పెద్దగా అవుతుంది. ఈ వీడియోలో మనం ప్రత్యేకించి క్రిస్మస్ను ఎక్స్మస్ అని రాయడం మనం అప్పుడప్పుడు చూసే ఉంటాం. సో ఈ విధంగా ఎక్స్మస్ అనేది రాయకూడదు, ఎక్స్ అంటే ఎవరు, తెలియని వ్యక్తి. అందువల్ల క్రైస్తవులు ఎప్పుడైనా సరే క్రిస్మస్ అని రాయాలి తప్ప ఎక్స్మస్ అని రాయకూడదని చాలామంది క్రైస్తవులు, ప్రత్యేకించి కొందరు పాస్టర్లు మిడిమిడి జ్ఞానంతో వాగుతూ ఉంటారు. నిజానికి వారు అలా అన్నారంటే తమకున్నటువంటి అజ్ఞానాన్ని చాపపరిచినట్లుగా పరిచేసి అందరికీ చూపిస్తున్నారని అర్థం. ఎందుకో పరిశీలిద్దాం. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ మూలాలు తెలుగులోవి కాదు, తెలుగు కంటే ముందు హీబ్రూ మరియు గ్రీకు మూలాలతో ప్రారంభమయ్యాయి. సో హీబ్రూలో యేసుక్రీస్తును యాషువా హా మెషియాక్ అని పిలుస్తారు. ఆయన పేరు అది అక్కడ, అంటే యాషువా మెషియా అని పిలవడానికి యాషువా హా మెషియాక్ అని పిలుస్తారు. అదే గ్రీకులోకి వచ్చేసరికి యాషువా హా మెషియాక్ని ఈసోస్ క్రీస్తోస్ అని పిలిచారు. సో భాషల మధ్య ఉన్నటువంటి అంతరాలు, శబ్దాల కారణంగా పేరు అలా మారిందన్నమాట. ఇక గ్రీకు స్పెల్లింగ్ విషయానికి వస్తే మీరు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను, దాన్ని చూడవచ్చు. సో ఈసోస్ క్రీస్తోస్ అనేటువంటి స్పెల్లింగు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో క్రీస్తోస్ అనేటువంటి పేరుకు ముందు కీ అనే శబ్దం ఉంది. క్రీస్తోస్ కీ రా అనే శబ్దం మనకు వినిపిస్తూ ఉంటుంది. సో ఇందులో కీ అనే శబ్దానికి ఉపయోగించేటువంటి లెటర్ మనకు ఇంగ్లీష్ భాషలో ఎక్స్ లాగా ఉంటుంది. వాస్తవానికి అది ఎక్స్ కాదు, గ్రీకులో అది కీ అని చదవాలి. అలాగే క్రీ అనే శబ్దంలో రా ఒత్తు కూడా ఉంటుంది, క్రీస్తులో రా ఒత్తు కూడా ఉంది. సో ఈ రా అనే అక్షరానికి గ్రీకులో వాడేటువంటి లెటర్ అనేది పీ లాగా ఉంటుంది ఇంగ్లీష్లో, దాన్ని చదవడం రో అని చదవాలి. మామూలుగా నాకు తెలిసి ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చదివిన విద్యార్థులకు అయితే అక్కడ అర్థమవుతుంది, రో అనేది ఆ సబ్జెక్టులలో అక్కడక్కడ వస్తుంది. సో ఈ కీ రో అనే రెండు అక్షరాలని మనం గ్రీకు భాషలోని యేసుక్రీస్తు పేరులో మనం చూడవచ్చు. సో అలాగే కథోలిక గురువులు, బిషప్లు ధరించేటువంటి దుస్తుల మీద కూడా కీ రో అనే అక్షరాలు రాసి ఉండడం మీరు గమనించే ఉంటారు. అది కూడా క్రీస్తోస్ అనేటువంటి పదాన్ని సూచించేది. సో ఆ కోవలోనే ఎక్స్మస్ అని రాస్తే అక్కడ ఎక్స్ సూచించేటువంటి పదం క్రీస్తోస్, అదే క్రీస్తోమస్ అనే అర్థం. అంతే తప్ప అది ఎవరో తెలియని వ్యక్తి గురించి రాసింది కాదు. వీళ్ళకు జ్ఞానం లేకపోతే ఆ అజ్ఞానాన్ని అందరూ పాటించాలని కొందరు అనుకుంటూ ఉంటారు. సో మనమైతే జ్ఞానం కలిగిన వారుగానే రాద్దాం. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో త్వరలోనే కలుద్దాం. మీ అందరికీ క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు.